हाई फ्रेंड्स, वेलकम टू अंता रेसीपी। टुडे मन स्पेषल चिकेन बिर्यानी अंडी। फ्रेंड्स, चिकेन बिर्यानी सिंपल गा मन इंट्लोने एला प्रिपेयर चेसुकोवालो चूसेद्दाम। अलागे फ्रेंड्स, चिकेन बिर्यानी फस्ट टाइम ट्राई चेसे वाळ्ळु कूडा चाला सिंपल गा चेसेस्तारंडी। पर्फेक्ट गा कुदुरुतुंदी कूडा, टेस्ट अयिते चाला बागुंटुंदी। మరి ఆలస్యం చేయకుండా ఈ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి। అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, మేము పెట్టే ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు। ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం। ముందుగా మనం చికెన్ తీసుకోవాలండి। ఫ్రెండ్స్, ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను। ఫ్రెండ్స్, చికెన్ షాప్ లో అడిగితే బిర్యానీకి అని చెప్తే చికెన్ వాళ్ళు కొంచెం పెద్ద సైజ్ గానే కొట్టిస్తారండి। నేను ఇక్కడ లెగ్ పీసులు కూడా తీసుకున్నాను। అలాగే ఈ చికెన్ ని మనం శుభ్రంగా కడిగి అలాగే ఒక అర దబ్బ నిమ్మకాయ అలాగే కొంచెం salt వేసి ఈ చికెన్ ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి। ఇలా తీసుకున్న ఈ చికెన్ ని మనం పక్కన పెట్టేసుకుందాం। అలాగే ఇప్పుడు మనం బిర్యానీ చేయడం కోసం బియ్యం తీసుకుందామండి। ఫ్రెండ్స్, ఇక్కడ నేను బాస్మతి రైస్ తో కాకుండా మామూలు రైస్ తోనే చికెన్ బిర్యానీ అనేది చేస్తున్నాను। మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు। మన ఇంట్లో డైలీ యూస్ చేసుకునే రైస్ ని నేను ఇక్కడ 1 కేజీ దాకా తీసుకున్నానండి। ఒక అరగంట ముందే శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం। ముందుగా మనం బిర్యానీ చేయడం కోసం ఒక బిర్యానీ దబ్బర్ తీసుకోవాలండి। అలాగే ఫ్రెండ్స్, ఇక నేను బిర్యానీ అనేది కుక్కర్ లో కాని బిర్యానీ దబ్బర్ లో కాని నేను చేయట్లేదండి। నార్మల్ గా మనం ఇంట్లో రైస్ చేసుకునే దబ్బర్ లోనే బిర్యానీ అనేది చేస్తున్నాను। అందరికీ వీలుగా ఉంటుంది కదా అనుకున్నట్టు నేను మామూలు దబ్బర్ లోనే రైస్ చేసుకునే దబ్బర్ లోనే బిర్యానీ చేసి చూపించాలనుకున్నానండి। అందుకోసం నేను ఇక్కడ మామూలుగా మనం ఇంట్లో రైస్ చేసుకునే దబ్బర్ లోనే బిర్యానీ చేసి చూపిస్తాను। స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బిర్యానీ చేయడం కోసం ఒక దబ్బర్ తీసుకోవాలండి। ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి। 3 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా తరిగి తీసుకోవాలి। ఈ ఉల్లిపాయలు ఒక 50% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 బిర్యానీ ఆకులు, 4 స్టార్ పువ్వులు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, అలాగే 5-6 లవంగాలు, అలాగే 3 యాలకులు, అలాగే ఒక 5-6 మరాఠీ మొగ్గ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలను కూడా వేసుకుందాం। బిర్యానీలో జీడిపప్పు ముక్కలు అనేటివి టేస్ట్ చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్। అలాగే ఈ జీడిపప్పు అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే మాత్రం బిర్యానీలోకి జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి। చూడండి, ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఉల్లిపాయలు అనేటివి ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చి ఇలా పొడవుగా తరిగి తీసుకోవాలండి। అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకోవాలి। ఇప్పుడు ఈ పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి। 3 పెద్ద సైజు టమాటాలని ఇలా సన్నగా పొడవుగా తరిగి తీసుకోవాలండి। అలాగే టమాటాలు తొందరగా మగ్గడం కోసం 1 టేబుల్ స్పూన్ దాకా salt వేసుకొని ఈ టమాటా ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి। చూడండి, ఇలా టమాటా ఇలా మెత్తగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 3 టేబుల్ స్పూన్ గరం మసాలా, 4 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి। చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి। ఫ్రెండ్స్, ఈ పెరుగు మసాలాల్లోంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి। చూడండి, మసాలాలో నుంచి ఇలా ఆయిల్
సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం కొన్ని కొత్తిమీర కాడలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొను పదిహేను నిమిషాల పాటు చికెన్ వేసుకొను మసాలాలోకి చికెన్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక 70% చికెన్ అనేది మనకి ఉడకాలండి చూడండి 15 నిమిషాల తర్వాత చికెన్ కూడా 70% ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ రైస్ ని గ్లాస్ తో కొలతేసుకున్నానండి ఇక్కడ నాకు 3 గ్లాసుల దాకా రైస్ వచ్చిందండి కాబట్టి ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి అలా నేను 3 గ్లాసులకి 6 గ్లాసుల దాకా వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొను అలాగే కొంచెం కొత్తిమీర కాడలు వేసుకొను ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్ లో మనం ఉప్పు సరిపిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా కూడా సరే కొంచెం యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టి బిర్యానీని మంట హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి చూడండి అలాగే ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకుందామండి 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా కాకుండా ఈ స్టేజ్ లో వేయడం వల్ల నెయ్యి బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మీకు కావాలంటే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే అప్పుడు వేయలేదు ఈ స్టేజ్ లో వేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందని నేను ఈ స్టేజ్ లో వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొను ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి చూడండి 10 నిమిషాల చూద్దాం చూడండి మనకి తడి కూడా ఏం లేదండి రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది అలాగే చికెన్ కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టి ఒక 10 15 నిమిషాలు ఇలానే వదిలేస్తామండి 15 నిమిషాల తర్వాత అంతే బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి చూడండి రైస్ కూడా పొడి పొడిగా ఎంత బాగుందో చికెన్ కూడా చాలా చక్కగా ఉడికింది నార్మల్ రైస్ తో ఇంత చక్కగా బిర్యానీ కుదురుతుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువగానే ఉంది టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీరు కూడా కంపల్సరీ ఒకసారి బిర్యానీ ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అలాగే మా ఛానల్ కానీ మీకు ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు మరొక టేస్టీ అండ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్